చిత్రం ఏంటంటే ఇప్పుడే నేను అఖండ టీజర్ గురించి చెప్పడం జరిగింది అందులో నాకు అనిపించినటువంటి నాకు ఆలోచనల్లో కొంచెం ఆలోచింపజేసేటువంటి విధంగా ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని అందంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాను ఆచార్య టీజర్ అనేసరికి కొంచెం ఆలోచించవలసి వచ్చింది ఎందుకంటే ఈ ఆచార్య సినిమా తీస్తుంది మరెవరో కాదు రామ్ చరణ్ కొనిదల కంపెనీ మ్యాటని అనే బ్యానర్ మీద రామ్ చరణ్ నిరంజన్ రెడ్డి వీరిద్దరి తాలూకు సారథ్యంలో యువకులు వీరిద్దరి సారథ్యంలో సినిమా ఆల్మోస్ట్ అది పూర్తి అయింది కింద వర్క్ కాస్త బ్యాలెన్స్ ఉంది దీని గురించి విచారించాను నేను ఈ ఆచార్య చిరంజీవి గారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి సినిమా చేసిన తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ని ఇష్టపడి చేస్తున్నారంటే ఈ సబ్జెక్ట్ ఏమిటి దీని బ్యాక్గ్రౌండ్ ఏమిటి దీని పూర్వపరాలు ఏమిటి అని ఆలోచించడం జరిగింది దీనికి చాలా మంచి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి విశాఖపట్నం సాయుధ పోరాటం ఆ పాణిగ్రాహి వారి తాలూకు అంతేవాసిగా ఉన్నటువంటి ఒక విప్లవ యోధుడి తాలూకు కథ కొంతవరకు ప్రేరణగా తీసుకున్నారన్నది విశ్వసనీయ సమాచారం ఇక్కడ పోరాటం అన్నది మనం కత్తులతోనో బాణాలతోనో తుపాకీలతోనో కాదు సమాజాన్ని చైతన్యవంతం చేసి ఎవరి హక్కులు వారు కాపాడుకోవడం కోసం చేసిన పోరాటం ఇందులో రక్తం కనిపించకపోవచ్చు అలాగే ఒక ఒక ఆహా ఆహాకారాలు చావుకేకలు వినిపించకపోవచ్చు కానీ ఒక భవిష్యత్తుని మాత్రం ఆవిష్కరించేటువంటి ఒక నిజమైన పోరాట యువతని కథ ఆచర్యగా రాబోతుందని నాకు అనిపించింది సినిమాలో ఓ డైలాగ్ కూడా ఉంటుందన్నమాట ప్రజలందరినీ కాపాడుకునేటువంటి ఒక ఆదర్శమూర్తి ఒక గొప్ప మానవతావాది ఆ కాపాడేవాడే ప్రమాదాల్లో చిక్కున్నప్పుడు దేవుడు కాపాడతాడా లేదు దేవుడు కాపాడాడు ఆ కాపాడేవాడే దేవుడిగా మారిపోతాడు ఆ కాపాడేవాడే దేవుడిగా కక్ష తీర్చుకుంటాడు శిక్ష వేస్తాడు బహుశా అదేనేమో ఈ ఆచార్య ఎందుకంటే ఎంతమందిని కాపాడేవాడు మళ్ళీ తన ప్రమాదాలు ఎందుకు వస్తాయి ప్రమాదాలు రాకపోయినట్టయితే సొసైటీ ఎందుకు అవుతుంది నాలుగు మంచి పనులు చేసినట్టుతే నా ఆ నాలుగు మంచి పనులు చేసేవాడి మీద ఎప్పుడూ ఒక పగా ప్రతీకారం ఉంటాయి అన్నమాట అటువంటి కథాంశంతో కూడుకున్నటువంటి సినిమాయే ఆచార్య ఆచార్య అంటే చదువు చెప్పేవాడు కాదు ఆచార్య అంటే కనువిప్పు కలిగించేవాడు కళ్ళు తెరిపించేవాడు భవిష్యత్తుని చూసేవాడు చూపెట్టేవాడు ఇటువంటి కథాంశంతో వస్తున్నటువంటి ఆచార్యలో చాలా గొప్ప విషయం ఏమిటంటే చిరంజీవి గారికి మణిశర్మ గారికి మధ్య ఒక స్వర సంబంధం ఉంది సుస్వర సంబంధం ఉంది చూడాలని ఉంది సినిమా మర్చిపోగలం మనం అలాగే ఈ మణిశర్మతో జత కట్టి చేసినటువంటి చిరంజీవి సినిమాలన్నీ కూడా అమృత గులికల్ లాంటి పాటల్ని అందించాయి ఇది మర్చిపోకూడదు ఈ ఆచార్యలో పాటలు కూడా అంతే గొప్ప స్థాయిని ఆ స్వరసంధానాన్ని అందించి ఆ పాటలకు ప్రాణప్రతిష్ట చేశారు అని మనం చెప్పచ్చు అలాగే చిరంజీవి కనుక ఆ పాటలో నటించే నటన గురించి ఏం చెప్తాం చిరంజీవి ఆ లిప్ మీద ఆ పాట అలాగా పరితపిస్తుంది అన్నమాట చిరంజీవి తాలూకు ప్రతి కదలికలో కూడా ప్రతి అను అనువు కూడా ఆ పాటలో ఉన్నటువంటి జీవం తొంగి చూస్తుంది నా పాటను చిరంజీవి గారు పాడారంటే నా జీవితానికి ఈ జన్మకి ఈ ఈ తృప్తి చాలు అనుకున్నటువంటి రచయిత సంగీత దర్శకులు ఉన్నారు కనుక పాటలన్నీ కూడా ఆని ముచ్చేలా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి మన అదృష్టం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో కొత్తగా వచ్చినటువంటి దర్శకులు మా తరంలో ఉండేవారు ఎందుకంటే ఒక రచయిత దర్శకుడు అయ్యే ప్రయత్నం చేసేవాడు పది మంది ప్రయత్నం చేస్తే ఒక ఇద్దరు సక్సెస్ అయ్యేవాళ్ళు ఒకరు సక్సెస్ అయ్యేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా ప్రతి దర్శకుల్లో కూడా ఒక రచయిత తొంగి చూడడం ఒక బేసిక్గా ముందు రైటరు తర్వాత దర్శకుడిగా మార్పు చెందడం జంజాల అలాగే నేను నా సినిమాలు నేనే రాసుకున్నాను అలాగే జంజాల తర్వాత శివనాగేశ్వరరావు కొంతమంది ఉన్నారు ముఖ్యంగా మన ఎవరు జనార్దన మహర్షి వీళ్ళందరూ వాళ్ళే కథను రాసుకొని వాళ్ళే డైలాగ్స్ రాసుకొని వాళ్ళే సినిమాకి డైరెక్షన్ చేశారు ఈ మధ్యకాలంలో వకీల్ సాబ్ సినిమాకి శ్రీరామ్ వేణు ఎంత గొప్ప సంభాషణలు రాశాడు ఒక రచయితకి జాక్పాటు కొట్టినంత పని అయిందన్నమాట ఎందుకంటే డైలాగులు రాయాలంటే మామూలుగా ఏదో కుటుంబ నేపథ్యంతో డైలాగ్స్ రాయాలంటే కుటుంబంలో ఎప్పుడు ఏ మాటలు వింటాము ఏ మాటలు మాట్లాడుకుంటాము అయ్యే రాయాల్సి ఉంటుంది అలా కాకుండా చాలా క్రిటికల్ పొజిషన్లో ఒక కోర్టులో ఒక మేధావి వర్గం తాలూకు సంవాసం మేధావి వర్గం తాలూకు ఆ మాటకు అంటే ప్రతి మాటను సవా సవాలుగా విసురుతూ పరి పరిష్కారాన్ని సూచిస్తూ ఒక కొత్త చారిత్రక ఆవిష్కరణ చేసినటువంటి చిత్రంగా మనం వకీల్ సాబ్బు చెప్పుకోవచ్చు అంటే చిరంజీవి గారి సినిమా కనుక చిరంజీవి గారు తమ్ముడు కనుక సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను నేను బట్ ఏ ఎనీవే కొరటాల శివగారు కూడా అంత చక్కని సంభాషణలు రాయగలరు ఆయన బేసిక్గా ముందు రైటరు తర్వాత దర్శకుడు దర్శకుడిగా బాగా పరిణతి చెందిన వ్యక్తి గనక ఈ చిత్రంలో ఉన్నటువంటి సంభాషణలు కూడా చాలా విలువలు తరగని సంభాషణలు ఉంటాయని నేను నమ్ముతున్నా నేను ఈ సినిమా కూడా చిరంజీవి గారు రామ్ చరణ్ ఆర్తి మన కాజల్ అగర్వాలు వీళ్ళందరూ ఉన్నారు కనుక నటీనటులు ఎంపికలో ఎక్కడా లోపం లేదు నటులను ఉపయోగించుకోవడంలో కూడా కొరటాల రవి ఎక్కడా లోపం చేయడు కానీ టీజర్ ఆవిష్కరణ మాత్రం అద్భుతంగా అనిపించింది దీనిలో ముఖ్యంగా ఇక్కడ నిర్మాత దర్శకులు చేసినటువంటి గొప్ప పని ఏంటంటే ఆచార్య అంటే మామూలు ఏదో ఓ మాస్టారు లేకపోతే ఆచార్య అంటే ఏదో గురువు గారు ఆచార్య అంటే ఇంకేదో ఇట్లాంటి ఈ తరహా మీనింగ్ వస్తుంది అనేటువంటి భ్రమంలో ప్రేక్షకులు ఉంటారు కానీ రేపు సినిమా చూసిన తర్వాత ఒక్కసారి మాడు పగిలిపోతుంది అన్నమాట అంత గొప్ప నిబిడీకృతమైనటువంటి కథా వస్తువు అంత గొప్ప బలీయమైనటువంటి కథా వస్తువు దీంట్లో దాక్కుంది అదే ఈ సినిమా తాలూకు సక్సెస్కి మూల కారణం కనుక చాలామంది అడుగుతున్నారు నన్ను టీచర్లు రెండు చూశారు కదా అఖండ టీచర్ బాగుందా లేకపోతే ఆచార్య టీచర్ బాగుందా అంటే ఎలా అవుతుందండి అది అది మనం చెప్పలేం కదా అఖండ టీచర్ అఖండ ఆ సినిమా స్థాయిలో ఉంది ఆచార్య టీచరు అది బాలకృష్ణకు తగ్గట్టుగా ఉంది ఆచార్య టీజర్ చిరంజీవి గారికి తగ్గట్టుగా ఉంది సినిమా అంతా చూసిన తర్వాత ఏ సినిమా ఏ స్థాయిలో ఉందో మనం చెప్పగలం కానీ టీజర్ చూసినటువంటి ఒక నిమిషంలో మనం ఏ నిర్ణయానికి వస్తాము ఏ నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయాన్ని మనం ప్రకటిస్తాము ప్రకటించినది కేవలం తొందరపాటే అవుతుంది కానీ అద్భుతమైన టీజర్స్ రెండు వచ్చాయి అది బాలకృష్ణ అభిమానులందరికీ పండగ అయినట్టయితే ఇది చిరంజీవి వారసులందరూను చిరంజీవికి కానీ మన పవన్ కళ్యాణ్కి కానీ రామచరణకి కానీ అల్లు అర్జున్కి కానీ రామవర్ణం తేదీకి కానీ వీళ్ళందరూ సాయిధర్మ తేజ్ కానీ వీళ్ళందరూ ఒక మూల వృక్షం ఎవరు చిరంజీవి గారు ఆ చిరంజీవి గారు అద్భుతమైన సక్సెస్ని చూశారంటే వాళ్ళందరూ పండుగ చేసుకుంటారు కదా అందువల్ల మన వకీల్ సాఫ్ సినిమా సక్సెస్ అయింది ఎంత హ్యాపీగా ఉన్నారు వీళ్ళందరూ కనుక అదే కాకుండా చిరంజీవి గారి తాలూకా అభిమానులు కూడా దీనికి చాలా హ్యాపీగా ఉంటారు నిజంగా ఒక విధంగా చెప్పాలంటే ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చాయి మంచి రోజులు రాకపోతే మన వకీల్ సాబ్ సినిమా ఈ రోజుల్లో ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఇంత భయానకమైన వాతావరణంలో సినిమా ఆ స్థాయిలో ఉంటుందని నేను ఊహించలేదు నేనే చెప్పాను రివ్యూ దాన్ని లక్షలాది మంది చూశారు ఎంతోమంది వాళ్ళు వాళ్ళ తాలూకు హర్షమోదరు కూడా ఆ వారి తాలూకు అభినందనలు వాళ్ళ తాలూకు ఆమోద ముద్రను కూడా నా మీద వేసి చాలా ఆశీర్వదించారు ఈ సినిమాలు కూడా బాగా ఆడాలి తెలుగు సినిమా పచ్చగా ఉండాలి తెలుగు సినిమా గొప్ప విజయాన్ని చూడాలి సినిమాలు విజయాలు లేక చాలా వరకు ఈ సన్నకారు సాంకేతిక నిపుణులు సన్నకారు నటీనట్లు కూడా ఈ రోజున ఆకలి దప్పికలతో ఉన్నారు వాళ్ళు కడుపు నిండాలి వాళ్ళు పచ్చగా ఉండాలి పరిశ్రమ పచ్చగా ఉండాలన్నటువంటి సంకల్పంతోనే నేను పరిశ్రమ పచ్చగా ఉండాలనే సంకల్పంతో నేను ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది దయచేసి అర్థం చేసుకోండి నమస్తే